గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికూటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా జరిగే తిరునాళ్లలో విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒక్కో ప్రభ నిర్మాణానికి నెల రోజులు పడుతోంది. 90 అడుగుల ఎత్తు వరకు వీటిని నిర్మిస్తారు. ప్రత్యేకత సంతరించుకున్న విద్యుత్ ప్రభలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిక అందిస్తారు. ప్రభలున్నాయి, అసలు ఈ ప్రభలు ఎప్పుడు మొదలయ్యాయి, వీటి విశిష్టత ఏంటో ఇప్పుడు ఇక్కడ పెద్దవారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. తాతగారు చెప్పండి, అసలు ఈ ప్రభలు ఎప్పుడు మొదలయ్యాయి, వీటి విశిష్టత ఏంటి? 1902 నుంచి ప్రారంభమైనవి. ఆనాడు తోట శేషాద్రి నాయుడు, కొండప్పుడు గారి వెంకయ్య, ఇతల నరసింహారావు, ఇతల వెంకమ్మ గారు, తోట భగవతి, తోట పెద్దకోటయ్య, జానకి రామయ్య, తర్వాత గొల్లవాళ్ళు పెద్దలు, వీళ్ళందరూ కలిసి తడకని కట్టారు. అప్పటి నుంచి ఈ ఊరి నుంచి పోతారం మీదుగా, సవల మీదుగా భ్రమణ పోతా వస్తున్నాయి. తర్వాత పొలాలకుండా ప్రభలు పోయినాయి. అప్పుడు దాదాపుగా 2 ప్రభలే. అది పురుషోధపట్నం గ్రామం అండి. గుంటూరు జిల్లా చిల్లలపేట మండలం పురుషోధపట్నం. ఈ పురుషోధపట్నం గ్రామం నుంచి దాదాపు సుమారుగా మాకు తెలిసిన తర్వాత 150 సంవత్సరాల నుంచి కూడాను త్రికోటేశ్వర స్వామివారి సన్నిధికి ప్రభలు కట్టుకుంటూ పోతూ ఉంటాం. ఈ ప్రభల వల్ల తాతల తండ్రుల కాడి కూడా మేము ఈ విధంగానే కట్టుకుంటూ వస్తున్నాం. పూర్వం కట్టుకునేది ఏటపాల నుంచి పోసుకూర్పు, ఆ విధంగా దిగొచ్చి తర్వాత ఏమన్నా గుడివాడ నుంచి డాన్సులు, ఆ విధంగా దిగొచ్చి సాంస్కృతిక ఏర్పాటు చేసుకుని స్వామివారి సన్నిధికి వెళుతూ ఉంటాం. స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి పాడి పంటలతో బిడ్డా పాపలతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఈ విధంగా మనం మా గ్రామం నుంచి దాదాపుగా నాకు తెలిసి 14 ప్రభలు పోయాయి. ఇప్పుడు 9 ప్రభలు పోతున్నాయి. 6 కరెంటు ప్రభలు, 3 సాధారణ ప్రభలు. ఇది గ్రామ ప్రభ 126 సంవత్సరాలు చరిత్ర కలిగిన ప్రభ. అందువల్ల మా గ్రామంకి గవర్నమెంట్ ద్వారా ఏమన్నా మాకు సహాయం చేసే విధంగా అయితే మాకు ట్రస్ట్ బోర్డులో ఒక మెంబర్షిప్ ఇచ్చే విధంగా మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాం. మరి పురుషోత్పట్ట గ్రామం నుంచి గొప్పగా మినీ మహాశివరాత్రి నిన్న సాయంత్రం బాగా జరిగింది. ఈ రోజున ప్రభలన్నీ కలిసి ఒకసారిగా నడిచి వెళ్తూ ఉన్నాయి. మరి రేపు తిరునాళ్ళలో జరిగేటువంటి కార్యక్రమానికి పాల్గొనడానికి సిద్దమవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మా పురుషోత్పట్నం గ్రామం నుంచి వచ్చేటువంటి ప్రభలకి స్వామివారి తరఫున స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ, మా పురుషోత్పట్నం మొత్తం కోటప్పకొండకి 18 ప్రభలు కరెంటు ప్రభలు వస్తే, ఒక పురుషోత్పట్నం నుంచి 8 కరెంటు ప్రభలు వస్తున్నాయి. అంటే సగము ప్రభలు పురుషోత్పట్నం గ్రామం నుంచి వస్తున్నాయి. ఈ యొక్క విషయాన్ని గుర్తించి, పురుషోత్పట్నం గ్రామం యొక్క ప్రత్యేకతను గుర్తించి ప్రభుత్వం వారు కానీ కమిటీ వారు కానీ మంచి ప్రాధాన్యత ఇచ్చి ఒక మెంబర్షిప్ తప్పనిసరిగా మా గ్రామానికి ట్రస్టీ బోర్డులో మెంబర్షిప్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మహాశివరాత్రి పురస్కరించుకుని అనంతపురం జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులు ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి శివపార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతపురంలో శివరాత్రి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని అనంతపురం జిల్లాలో శైవక్షేత్రాలు కిటకిటమంటున్నాయి. ప్రతి శైవక్షేత్రంలో భక్తులు ఉదయాన్నే చల్లీళ్ళ స్నానం చేసి శివపార్వతుల కళ్యాణోత్సవానికి తరలి వచ్చారు. శివశివ శంభో శంకర అంటూ శైవక్షేత్రాలన్నీ కూడా మార్మోగిపోతున్నాయి. ప్రస్తుతం మనం అనంతపురం నగరంలోని మొదటి రోడ్లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా ఉదయమే మహిళలంతా తరలివచ్చి మొత్తం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి ఇక్కడ హాజరై ఉన్నారు. మొత్తం విశేష పూజలు నిర్వహిస్తూ మొత్తం కూడా ఇక్కడ దేదీప్యమానంగా ఈ ఆలయంలో వెలుగొందుతున్నారు. మొత్తం మనం ఇప్పటికే బయట చూసాం, ఒకసారి మొత్తం విద్యుత్ దీపకాంతులతో ఆలయానంతా సుందరీకరించారు. మొత్తం భక్తాదులకు కావాల్సిన వసతులు అయితేనేమి ప్రతి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పడింది. ప్రస్తుతం మన వెంట నగరానికి చెందిన పలువురు మహిళలు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే మనము ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఈ శివరాత్రి అంటే ప్రతిరోజు ఇలా గుడి కోసం ఈ శివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చారు? శివరాత్రి పురస్కరించుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే దేవుణ్ణి పురుచుకోవడానికి టైం లేని ఈ సమయాల్లో శివరాత్రి మనకు దేవుని దర్శనానికి ఎంతో వీలుగా ఉంటుందని, అందులో శివాలయంలో జరుగుతున్న పూజలు కార్యక్రమాలు అన్ని మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయండి. మీరు చెప్పండి అమ్మా, మామూలుగా శివాలయానికి ఎప్పుడు తక్కువ వస్తారు, అయితే శివరాత్రి సందర్భంగా వేకువజామునే ఇలా మహిళంతా వస్తున్నారు, దీని నేపథ్యం ఏమంటారు? శివరాత్రి రోజు శివుని దర్శనం చేసుకోవాలి, అది పుట్టు శిలన్నీ దర్శనం చేసుకుంటే మంచిదని
మీరు ఇలా ఎప్పుడు వస్తుంటారా శివాలయానికి? మీరు చెప్పడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఈ రోజు ఏమన్నా జాగ్రత్త చేయబోతున్నారా? ఏం చేస్తాం, ఈ రోజే వచ్చింది శివరాత్రి ఫస్ట్, ఇప్పుడే. అమ్మా మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు, ఈ శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏమంటారు? మేము ప్రశాంతి నగర్ నుంచి వచ్చామండి. శివరాత్రి రోజు పొద్దున వేకువజామునే దేవుణ్ణి దర్శించుకొని పూజ చేసి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మనకి ఎంతో ఫలితం వస్తుందని విశిష్టత. మరోవైపు ఉదయాన్నే ఆలయం కాశీ ఆలయంలో పూజారులంతా స్వామివారులంతా కూడా స్వామివారికి గుర్తు చేసుకుంటూ పూజా పునస్కారాలు కూడా చేయడం మనం గుర్తించవచ్చు. ఇక్కడ మనతో పాటు ఈ శైవక్షేత్రానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మన వెంట ఉన్నారు. ఆయన్ను కూడా అడిగి శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. చెప్పండి స్వామి, ఈ శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏమంటారు? ఓం నమ శివాయ. భక్తాదులందరికీ నెంబర్ వన్ ఛానల్ తరఫున మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు. స్వామివారు ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి 1923లో హొసూరు రామస్వామి వారు ధర్మపత్ని కూడా ఈ దేవాలయాన్ని కాశీ నుంచి ఈ యొక్క అద్భుతమైనటువంటి శివలింగాన్ని కాలినడకలో తీసుకొని వచ్చి ఇక్కడ దేవాలయంలో కాశీ విశ్వేశ్వరునిగా ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ స్వామివారి విశిష్టత ఏమంటే పంచాయతనం ఒకటి. మామూలుగా సర్వసాధారణంగా శ్రీచక్రము అమ్మవార్ల ముందర ఉంటుంది, ఇక్కడ స్వామివారి ముందర ఉండడం ఇది అర్ధనారీశ్వర తత్వానికి నిదర్శనము. ఈ దేవాలయంలో 3 సంవత్సరాలుగా భక్తుల ఆదరణ చేత వారి సహాయ సహకారాలతో దేవస్థాన సిబ్బంది కానీ ఈ ఆలయ ఈవో గారు కానీ ధర్మకర్తల మండలి కానీ అందరి కూడా సహకారంతో 11 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. గత నెల 29వ తేదీ ఉదయం గణపతి పూజతో ప్రారంభమై ధ్వజారోహణ స్వామివారి మయూర వాహన సేవలన్నీ నిర్వహించాము. ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు తెల్లవారుజామునే 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరము అధికారిక పూజ అని అంటారు. అంటే ప్రప్రథమంగా దేవస్థానం వారు తరపున చేస్తారు, అధికారులందరూ పాల్పంచుకుంటారు అక్కడ సుప్రభాత సేవలో. తర్వాత స్వామివారికి క్షీరాన్ని నైవేద్యం పెడతారు, లఘువుగా అభిషేకం చేసి స్వామివారికి మహామంగళహారతి మంగళహారతి ఇస్తారు, ప్రథమహారతి. ఆ హారతి అనంతరము భక్తులు అందరికీ కూడా సర్వదర్శనాలు కలగజేస్తాము. అనంతరం స్వామివారికి ఇప్పుడు మహాన్యాసం పారాయణం అయింది. 7 గంటల నుంచి మహాన్యాసం పారాయణం తర్వాత స్వామివారికి ఏకాదశ వారి రుద్రాభిషేకము, 9 గంటలకు మహామంగళహారతి తీర్థ ప్రసాదన, అనంతరము దీక్షాహోమము, తిరుమాడ బలిహరణ తర్వాత మధ్యాహ్నం 11 గంటలకు మధ్యాహ్న కాల పూజ, 1 గంటలకు అభిషేకం ప్రారంభమవుతుంది. తర్వాత సాయంకాలం 5 గంటలకు ప్రదోషకాల పూజ, దీక్షాహోమం, తిరుమాడ బలిహరణ అయిన తర్వాత స్వామివారు ఈరోజు సాయంకాలము నంది వాహనములో ప్రజలకు దర్శనమిస్తారు మా తిరుమాడ వీధుల్లో ఊరేగించు. అనంతరం లింగోద్భవ కాల పూజ అనంతరము రాత్రి 1 గంట నుంచి స్వామివారికి కళ్యాణోత్సవం తెల్లవారు 5 గంటల వరకు నిర్వహిస్తారు. సాయంకాలం 6 గంటల నుంచి దేవాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు 4 యామాలు 6 నుంచి 8 వరకు, 8:30 నుంచి 11 వరకు, 12 నుంచి 1:30 వరకు, మరి 4:30 నుంచి 6 వరకు యామకాల పూజలు నిర్వహిస్తాయి. ఈ విధంగా రేపు స్వామివారి రథోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ సమారుగా ఈరోజు దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది జనాభా ఈరోజు దర్శనం చేసుకుంటారు స్వామివారిని. ఓం నమ శివాయ. ఇది పరిస్థితి అండి. శివరాత్రి సందర్భంగా శివలింగాన్ని అంటే పుట్టులింగాన్ని సందర్శించుకోవడం చాలా ముఖ్యం అనేసి, అసలుకి సాంకేతిక ప్రజ్ఞ పెరుగుతున్న ఈ రోజుల్లో అసలుకి ఆలయాలకు వెళ్ళడానికి సమయం లేని రోజు శివరాత్రి రోజైనా కనీసం ఆలయానికి వచ్చి శివలింగాన్ని దర్శించుకోవడము ఎంతో అదృష్టకరం అనేసి స్వామితో పాటు భక్తులు